కరోనా వైరస్ ను ప్రత్యక్షంగా చూడకపోయినా వాటి ఆకారాన్ని మాత్రం తరచుగా టీవీలో మీడియాలో చూస్తున్నాం. మరి నేరుగా అటువంటి ఆకారం కనిపిస్తే చూడగలమా? అంటే చూస్తున్నామంటున్నారు ఒడిశాలోని నవరంగపూర్లోని ఓ మారుమూల ప్రాంతవాసులు. ఓ రైతు పొలంలో కాస్తున్న దోసకాయలు చూస్తుంటే అచ్చం కరోనా వైరస్ ఆకారంలో కాసింది. నవరంగపూర్ జిల్లా సారగూడ గ్రామానికి చెందిన రవికిరణ్ నాగ్ అనే రైతు పొలంలో ఈ వింత దోసకాయలు కాస్తున్నాయి. జన్యుపరమైన సమస్య అని ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎక్కడా ఇటువంటి కాయలు చూడలేదని, కరోనా మహమ్మారి బెంబేలిస్తున్న తరుణంలో ఆకారంలో దోసకాయలు కాస్తుండటంతో చర్చనీయాంశమైంది. వాటిని చూసి ఆ ప్రాంతీయులు కలవరపడుతున్నారు. అన్ని దోసకాయలు మామూలుగానే ఉండగా కొన్ని మాత్రం విభిన్నంగా ఉండటంతో పంట పండించే వారికి నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. కరోనా వైరస్ పోలినట్లుగానే ఈ కాయకు చుట్టూ కొమ్ముల లాంటి వింత ఆకారాలు ఉన్నాయి. వింత ఆకారంలో ఉన్న దోసకాయను ఫోటో తీసి రవికిరణ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఈ దోసకాయలను చూసేందుకు చాలా మంది పొలం వద్దకు సైతం వస్తున్నారని రవికిరణ్ చెబుతున్నాడు. దోసకాయతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఎగబడుతున్నారు. మరి వ్యవసాయ ఉద్యానవన అధికారులు రైతులు ఆ ప్రాంతంలో ఉండే అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది. సాగడి సాగడి సాగడి.